రైతులందరికీ నమస్కారము. ఈ వీడియోలో మనము మిర్చి తేజ రకంలో అధిక దిగుబడి ఇస్తున్నటువంటి సెమినీస్ SV HA 2222 అనే మిరప తేజ వెరైటీ గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాము. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మనం కనుక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈ మిరప రకాన్ని ఇంతకుముందే చాలామంది రైతన్నలు సాగు చేసి ఉన్నారు. అయితే చాలామంది రైతన్నలు ఈ సీడు అనేది చాలా బాగా ఉందని అన్నారు. మరికొద్ది మంది రైతన్నలు ఈ సీడు అనేది బాగలేదు అని అన్నారు. మిరప సాగు అనేది విత్తనాల పైన ఆధారపడి ఉండదు. మనము ఎంచుకున్న విత్తనాల పైన, నేల పైన, వాతావరణం పైన, రైతు పాటించే యజమాన్య పద్ధతుల పైన మిరప సాగు అనేది ఆధారపడి ఉంటుంది. ఈ రకము మిరప మొక్కలు చెట్టు గుబురుగా వస్తుంది. ప్రతి కాయలో 100 నుండి 150 వరకు గింజలు అనేటివి ఉంటాయి. మొక్క ఎదుగుదల బాగుండి చిక్కటి కాపు అనేది వస్తుంది. ఈ మిరప రకము పచ్చిమిర్చికి మరియు ఎండు మిర్చికి అనుకూలంగా ఉంటుంది. ఈ రకం కాయలు ఎరుపుగా ఉండి పొడవుగా ఉండి మంచి నాణ్యతగా ఉంటాయి. కాయ పొడవు 7 నుండి 8 సెంటీమీటర్ల వరకు ఉంటాయి. కాయ ఎడల్పు 1 సెంటీమీటర్ నుండి 1.2 సెంటీమీటర్ల వరకు ఉంటాయి. ఈ రకంలో పూత మరియు పిందరాలే స్వభావం చాలా తక్కువగా ఉంటుంది. ఒక ఎకరానికి 30 నుండి 40 క్వింటాల దిగుబడి అనేది వస్తుంది. ఈ రకంలో ఎరువుల వాడకం చాలా తక్కువగా ఉంటుంది. ఈ రకం జెమినీ వైరస్ మరియు ఇతర రకాల చీడపీడలను చాలా వరకు తట్టుకొని నిలబడుతూ ఉంటుంది. ఈ రకంలో మొదటి కాపు నుండి చివరి కాపు వరకు కాయల సైజు ఒకే విధముగా ఉంటాయి. మార్కెట్లో మనకు ఈ ప్యాకెట్లు 7.97 గ్రాముల ప్యాకెట్లుగా మనకు అందుబాటులో ఉంటాయి. ఒక ప్యాకెట్ ధర MRP రేట్ వచ్చేసి 669 రూపాయలుగా ఉంటాయి. ఒక ఎకరానికి 150 నుండి 200 గ్రాముల విత్తనాలు అయితే సరిపోతాయి.